హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మీకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చాడు మిస్ అవుతారు. ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు డౌట్స్ వీడియో పెడుతున్నా, మీ డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియోలో వచ్చేసరికి చాలామంది అడుగుతున్నారు, జేఎన్టీయూ అనంతపురం బీటెక్ బీఫార్మసీ ఎగ్జామ్స్ పాస్ అవ్వాలంటే ఎలా రాయాలి అని. సో ఏంటంటే ఇక్కడ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ వచ్చేసరికి మొత్తం మీకు తెలుసు జేఎన్టీయూ కింద అయితే మూడు ఉన్నాయి నాకు తెలిసి ప్రస్తుతానికైతే, అన్న విజయనగరం పక్కనట్టండి, నరసరావుపేట పక్కనట్టండి, తర్వాత చూసుకున్నావి. సో జేఎన్టీయూ హైదరాబాదు, జేఎన్టీయూ కాకినాడ, జేఎన్టీయూ అనంతపురం. సో ఈ మూడు యూనివర్సిటీల్లో కూడా వాల్యుయేషన్ కరెక్ట్గా జరిగేదంటే స్లోగా కంగారేం లేకుండా అంటే జేఎన్టీయూ అనంతపురం. సో ఇప్పుడు జేఎన్టీయూ హైదరాబాదు, జేఎన్టీయూ కాకినాడ చేయట్లేదని కాదు, మామూలుగా చెప్తున్నాం, మూడిట్లో పోలిస్తే అంతా కూడా వాల్యుయేషన్ అనేది కరెక్ట్గా ఉండేది అంటే జేఎన్టీయూ అనంతపురం రూల్స్ ప్రకారం ఉంటుంది అంతా కూడా. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, చాలామంది నేను బాగా రాసాం ఫెయిల్ అయ్యాం అది ఏం చెప్తున్నా, పోయినసారి నేను చూశాను ఛాలెంజ్ వాల్యుయేషన్కి ఒకళ్ళు అప్లై చేసి ఆ బుక్లెట్ వచ్చింది అతనికి జిరాక్స్ కాపీ, అది నాకు పెట్టాడు చూడమని. అయితే చూస్తే ఏంటంటే ఆయన చెప్పింది ఏంటంటే మొత్తం మార్క్స్కి అన్నిటికీ పాస్ మార్క్స్కి 30 అయితే, ఒకవేళ 28-30 అయితే నేను 50 వరకు రాసేసానండి. అది రాయటం కాదండి, అందుట్లో ఏమున్నాయంటే ఆ ఇచ్చిన క్వశ్చన్కను ఆ ఆన్సర్కి కీలో మ్యాచ్ కావాలి, కీలో కొన్ని పాయింట్స్ అనే కీవర్డ్స్ అనేవి మ్యాచ్ కావాలి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం, గూగుల్ సెర్చ్ ఉంది, గూగుల్ సెర్చ్లోకి వెళ్తే మీకు ఏంటది ఇప్పుడు ఏదన్నా ఒక బుక్లో ఉన్న సబ్జెక్టు టైటిల్ కావాలనుకోండి, దాని రిలేటెడ్ కీవర్డ్స్ కొడితే ఆటోమేటిక్గా సెర్చ్ చేసి వస్తుంది కదా. అలాగే వీళ్ళకి ఒక బుక్లెట్ ఇస్తారు, ఆ బుక్లెట్లో ఉన్న బుక్లెట్ కాదు వీళ్ళకి ఒక కీ ఇస్తారు, ఆ కీలో ఉన్న ఫీల్డ్స్ కీవర్డ్స్ ఇవి మ్యాచ్ కావాలి అక్కడక్కడ, వాటిని అండర్లైన్ చేసుకోండి. అవి ఎలా మరి తెలుస్తాయి మనకి అంటే, వాళ్ళు కీ పేపర్ తయారు చేసేది ఏముండదు, మీకు స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి. మీరేం చేస్తారు, బక్షి బుక్స్, మళ్ళీ టెక్నికల్ పబ్లికేషన్స్, స్పెక్ట్రం ఇలాంటి చదివి రాస్తారు కదా, అవి స్టాండర్డ్ బుక్స్లోంచి తీస్తారు. కాకపోతే ఏంటంటే మీకు సబ్జెక్ట్ ఏదైనా కానివ్వండి, మీకు సిలబస్ బుక్లో కనుక చూసుకుంటే కింద రిఫరెన్స్ బుక్స్ అని ఒకటి ఉంటుంది, పైన కింద టెక్స్ట్ బుక్స్ అని ఒకటి ఉంటుంది. సో అవన్నీ ఎందుకు ఇస్తారు, సిలబస్ అంతా అందుట్లో నుంచే ఇచ్చారు. అంటే ఒక టాపిక్ ఒక బుక్లో ఉంటే ఇంకో టాపిక్ ఇంకో బుక్లో, అయితే అందుట్లో నుంచి ఆ బుక్స్ అన్నిటిలో నుంచి వీళ్ళు కీ పేపర్ తయారు చేస్తారు. అది కొత్తగా L1 లెవెల్, L2 లెవెల్ అంటే అసిస్టెంట్ అసోసియేట్ లెవెల్ అయితే ప్రొఫెసర్, అదే PhD వాళ్ళు అనుకోండి ఇవన్నీ చూసే పని ఉండదు వాళ్ళకి, సబ్జెక్ట్ అనేది టిప్స్ మీద ఉంటుంది కాబట్టి వాళ్ళు అసలు అయితే నాకు తెలిసి కీ పేపర్ కూడా ఇస్తారు వాళ్ళకు కూడా, కానీ కీ పేపర్ చూడకుండానే వాళ్ళకి తెలిసిపోతుంది అది ఏంటి ఆన్సర్, అతను చేసింది కరెక్టా తప్ప, రాసింది తప్ప కరెక్టా అని. ఓకేనా, సో దాన్ని బట్టి చేస్తారు. అందుకనే మీరు స్టాండర్డ్ బుక్స్ చదువుకోవాలి, కాదు మా వల్ల కాదు అనుకుంటే సరే ఉన్నాయి ఆల్ ఇన్ వన్లీ చదువుతున్నారు, కానీ చదివింది మీరు రాసేది కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, అంతేగాని బుక్లెట్లు పేపర్లో నింపినంత మాత్రాన మీకు పాస్ మార్కులు పడవు. ఓకేనా, అదొకటి. నేను ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, క్వశ్చన్ పేపర్లో అదే బుక్లెట్లో క్వశ్చన్ పేపర్ 1A 1B ఉందనుకోండి, పొరపాటు ఒకవేళ 1A వేస్తున్నారు, బి వచ్చేసరికి ఎక్కడ రాస్తున్నారు మళ్ళీ దాని 1A ఇట్లా, మళ్ళీ అది కూడా ఏంటంటే 1 కాలంలో రాస్తున్నారు బయట రోలర్లో స్కేల్ పెట్టుకుంటుంటుంది అది ప్రింటెడ్లో వస్తుంది కదా, సో అందుట్లో 1 వేస్తున్నారు లోపల ఏ వేస్తున్నారు, అలా కాకుండా 1A కూడా ఆ కాలంలోనే వేసేయాలి బయట, 1B రాస్తాను అనుకో 1B రాయాలి, అదొకటి. ఇక మూడోది వచ్చేసరికంటే ఫస్టే కొట్టేస్తున్నారు స్ట్రైక్ ఆఫ్, ఏంటంటే అది ప్రాబ్లం స్టార్ట్ చేస్తున్నారు, ఆ ప్రాబ్లం ఆన్సర్ తప్పు వచ్చేలా ఉంది మధ్యలో తేడా వచ్చి క్యాలిక్యులేషన్ టెన్షన్లో ఉంటుంది. ఎప్పుడైనా ఏ ఎగ్జామ్ అయినా కానీ స్టార్టింగ్ 10 నిమిషాలు కొంత చాలా వరకు టెన్షన్గానే ఉంటుంది పేపర్ వచ్చిన తర్వాత. సో అందుకని మీరు ఏం చేయాలంటే పేపర్ మొత్తం క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత మీకు ఏదైతే వచ్చో దాంతోనే బాగా వచ్చిన ఈజీ క్వశ్చన్తో స్టార్ట్ చేయండి. ప్రాబ్లం కనుక ఈజీగా ఉంటే తప్ప ప్రాబ్లంతో ఎప్పుడూ ఎగ్జామ్ స్టార్ట్ చేయొద్దు. ఓకేనా, ఫస్టే స్ట్రైకింగ్ ఉండకూడదు అదొకటి. అంతేగాని బుక్లెట్లు మించి ఫుల్ చేసినంత మాత్రాన మీకు పాస్ వేస్తారని కాదు. ఇక ప్రాబ్లమ్స్ అనుకోండి ఫార్ములాస్ వేసుకొని మొత్తం కరెక్ట్గా ఆన్సర్ తప్పు అయితే మొత్తం కొట్టేయరు, ఆ ఆన్సర్ వరకు 2 మార్కులే ఉంటాయి, మిగతా అన్నిటికీ దేనికి దానికి ఫార్ములాకి ఇన్ని దానికి ఇన్ని ఇలా ఉంటాయి. ఓకేనా, ఇలా రాసుకోవాలి.
ఇంకా మూడో తప్పు ఏంటంటే వీళ్ళు చేసేది బుక్లెట్లో బయట కీ సెప్టెంబర్స్ ఉన్నాయనుకోండి, సెప్టెంబర్స్ జెయింట్ అనంతపురం ఉండదు అనుకుంటా, సో సెప్టెంబర్ బాక్స్లో తప్పులు వేస్తున్నారు అది జెయింట్ కాకినాడ అనుకోండి, మీకు లేవు అనుకుంటా సెట్స్, సో అది పెద్ద ప్రాబ్లం కాదు మీకు. సో ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే మీరు ఏదైనా మీకు తెలుసు అనుకుంటేనే దాన్ని అండర్లైన్ చేయండి పెన్సిల్తో, పాయింట్. అంతేగాని ఏదో నీట్గా ఉండాలని చెప్పి రాస్తే మాత్రం మీకు మీరే ఇరికించుకుంటారు, ఓకేనా? అదొకటాను పెన్సిల్తో బార్డర్లు కొట్టడం ఇవన్నీ చేసుకుంటే నీట్గా పెన్సిల్తో గీసి ఎంత చేస్తే మీకు పాస్ మార్కులు ఖచ్చితంగా వస్తాయి. అంతేగాని ఓపిక లే, మీ బుక్లెట్ చూసిన వెంటనే వీడికి ఎగ్జామ్ రాయడానికి ఓపిక లేదు, వీళ్ళకి ఎగ్జామ్ రాయడానికి ఆమెకు ఓపిక లేదు అని అంచనా వేసేటట్టు ఉండకూడదు. మీ బుక్లెట్ ఎప్పుడు కూడా చూసినామంటే ఇంప్రెషన్ అనేది పడిపోవాలి. రైటింగ్ బాగోకపోతే పెద్ద ప్రాబ్లం కాదు, దానివల్ల నిదానంగా రాసుకుంటే రైటింగ్ బాగా ఎంత బాగోపోయినా కొంచెం అర్థమయ్యేటట్టు ఉంటుంది. అంతేగాని ఎలా పడితే అలా పెన్నులతో గీసేసి అసలు అంత బద్ధకంగా చేస్తే మాత్రం మనం చేసేది ఇదే అన్నమాట. ఇవి ఫాలో అయితే ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్.